ఫ్రెండ్స్, పిరమిడ్ మాస్టర్ రాఘవేంద్రరావు అన్న యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. పిఎంఆర్ యూట్యూబ్ ఛానల్ వెల్కమ్స్ యూ. ఈరోజు మనం సేతు విజ్ఞానం అన్నటువంటి విభాగంలో మనం ఇప్పటికే సేతు మహానుభావుడు మనకు అందించినటువంటి ఎన్నో అంశాలను పిఎంఆర్ ఛానల్ ద్వారా మనం అందుకున్నాం. ఈరోజు ఆత్మ అనంత తత్వము అన్నటువంటి సేతు మహానుభావుడి అద్భుత జ్ఞానాన్ని అందుకుందాం. సేతు మహానుభావుడిని ఈ సెషన్కి హృదయపూర్వకంగా ఆహ్వానిద్దాం. ఫ్రెండ్స్, సేతు మహానుభావుడు ఇలా చెప్తున్నాడు, మీకు ఒక ఆత్మ ఉంది అనడం కంటే మీరే ఆత్మ అయి ఉన్నారు. కాబట్టి మీకు ఆత్మ ఉండడం కాదు, మీకే మీరే ఆత్మ అయి ఉన్నారు. ఎందుకంటే మీ ఆత్మ అది నిత్య నూతనమైనటువంటిది, అది మధ్యంతరహితమైనటువంటిది, సనాతనమైనటువంటిది, సనాతనమైనటువంటిది. ఆ పరమాత్మ నుంచి అనేకమైనటువంటి శకలాలు విడుదలైపోయి చూసారా, కోటాను కోట్ల లోకాలలో, కోటాను కోట్ల రూపాలలో మనం చైతన్య పరిణామము చెందుతూ ఉన్నాము అని సేతు మహానుభావుడు చెప్తున్నారు. ఏదైనా ఒక ఆత్మ ఒక లోకంలో ఉండేటువంటి పాఠాలన్నీ నేర్చేసుకున్న తర్వాత, అంటే అక్కడ ఉన్నటువంటి ఆ లోకంలో ఉన్నటువంటి జ్ఞానము, శక్తి, చైతన్యము సంబంధించిన పాఠాలన్నీ నేర్చుకున్న తర్వాత మరింత ఉన్నతమైనటువంటి లోకాల్లోకి వెళ్ళి ఆత్మ అక్కడ జన్మ తీసుకోవడము జరుగుతుంది. ప్రతి జన్మ ప్రతి భౌతికమైనటువంటి రూపం కానివ్వండి, పరిస్థితులు కానివ్వండి, వాళ్ళ యొక్క సంఘటనలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఆత్మ వికాసం కోసం మాత్రమే అన్నది అర్థం చేసుకోవాలి. అలాగే ఈ ఆత్మ యొక్క ప్రయాణానికి మరి అంతం లేదు, ఎండ్ పాయింట్ లేదు. హనుమంతుడి తోకలాగా అనంతంగా ఈ ఆత్మ యొక్క జన్మలు కొనసాగుతూనే ఉంటాయి, ఈ లోకంలో కాకపోతే ఇంకో లోకంలో. అంతే తప్ప వెళ్ళి పరమాత్మలో తిరిగి లీనమైపోవడం అనేటువంటిది జరగదు అని సేతు మహానుభావుడు తెలియజేస్తున్నాడు మనకి. ఎందుకని పరమాత్మలో విలీనం కాదు అని అంటే, అసలు ఈ సమస్త లోకాలు, సమస్త జీవరాశులు అన్నింట అంతటా ఉన్నదే పరమాత్మ. మళ్ళీ వెళ్ళి ఇంకొక చోట ఎక్కడ కలవడం అనేటువంటిది అర్థరహితము, చూసారా అనేటువంటిది సేతు మహానుభావుడు చాలా స్పష్టంగా మనకి జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఫ్రెండ్స్, ఏ లోకానికి వెళ్ళినా సరే ఆత్మ తన యొక్క నిజ అస్తిత్వాన్ని కోల్పోదు. ఒక ఆత్మకి ఉండేటువంటి ఆ యొక్క ఎగ్జిస్టెన్స్, ఆ ఉనికి అది అలాగే కొనసాగుతుంటుంది. అంతేకాకుండా ఆత్మ ఒకేసారి వివిధ లోకాలలో వివిధ భౌతిక రూపాలతో ఏకకాలంలో కూడా అది మరి జన్మ తీసుకుంటుంటుంది. అయితే మనకు ఉండేటువంటి పరిమిత జ్ఞానం వల్ల మనం ఈ ఆత్మ యొక్క అపరిమితమైనటువంటి శక్తిని తెలుసుకోలేకపోతున్నాం, అనుభూతి చెందలేకపోతున్నాం, అవగాహనకి రాలేకపోతున్నాం. అది రావాలేనంటే పత్రికారు చెప్పినట్లు అఖండంగా మనము ధ్యాన సాధన చేయాల్సి ఉంటుంది. మన శరీరంలో ఉండేటువంటి ప్రతి జీవకణం యొక్క లక్ష్యం కానివ్వండి, దేహం యొక్క లక్ష్యం కానివ్వండి, ఆత్మ యొక్క లక్ష్యము, ఇవన్నీ ఒకదానితో ఒకటి మరి అనుసంధానమై మన యొక్క ఆత్మ చైతన్య పరిణామానికి అవి సపోర్ట్ అవుతాయి. అంటే ఒక కణమైనా సరే, అంటే ఒక కణానికి లక్ష్యం ఉంది, ఒక దేహానికి లక్ష్యం ఉంది, ఆత్మకున్నట్లే ఇవన్నీ కలిసి మన ఆత్మ యొక్క చైతన్య పరిణామానికి అవి సహాయపడుతున్నాయి అని అర్థం చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఆత్మ అంటే ఒక సృష్టికర్త, ఆత్మ అంటే ఒక సృష్టికర్త. మరి మీ ఆత్మ యొక్క సృష్టి
ఈ ఫిజికల్ బాడీ, మీ శరీరం, మీ జన్మ, మీ పరిస్థితులు, మీ సంఘటనలు, మీ మిత్రులు, మీ శత్రువులు, అన్నీ మీ ఆత్మ చేసుకుంటున్నటువంటి సృష్టి ఇదంతా అని అర్థం చేసుకోవాలి. మీ శరీరము విద్యుదయస్కాంత జీవరసాయనిక పదార్థంతో నిర్మించబడినటువంటి ఒక ఆత్మశకలము. చూసారా, విద్యుదయస్కాంత జీవరసాయనిక పదార్థంతో అంత శక్తివంతమైనటువంటిది ఈ శరీరము. మనకెట్లాగైతే ఆత్మ ఉంటుందో రాయికి, రప్పకి, భూమికి కూడా ఆత్మ ఉంటుంది అన్నది అర్థం చేసుకోవాలి. అందుకే మనం ఈ భూమిని ఏమని పిలుస్తాము, భూమాత అంటాం. భూమాత అంటాం అంటే ఆత్మ పదార్థంతో ఉన్నటువంటి ఒక దేవత అనేటువంటి భావంతో పిలుస్తాం మనం భూమిని. ఫ్రెండ్స్, ఈ భూమి మీద ఉండేటువంటి మానవ జాతి యొక్క చైతన్య వికాసానికి మిగతా జీవరాశులన్నీ కూడా ఎంతగానో సహకరిస్తున్నాయి. అందుకనే భూమికి ఈ మనిషి ఎంత ముఖ్యమో, అలాగే పక్షి కానివ్వండి, రాయి కానివ్వండి, చీమ కానివ్వండి, అవి కూడా అంతే ముఖ్యం. చూసారా, అన్నీ చాలా ముఖ్యం. అన్నీ మరి ఆనందంగా జీవిస్తేనే భూమి సౌభాగ్యవంతంగా ఉంటుంది. మరి ఎక్కడైనా అసమతుల్యత వచ్చిందనుకోండి, చెట్లు నరికేసామనుకోండి, మరి అక్కడ పంటలు పండవు, ఎందుకని వర్షాలు రావు. చూసారా, అలాగే భగవంతుడి యొక్క సృష్టిలో మనం ఎక్కడైనా హింస ధోరణి మనం చూపించామనుకోండి, అది మనుషుల మీద కావచ్చు, జంతువుల మీద కావచ్చు, అప్పుడు ప్రకృతి ఏం చేస్తుంది, ఏదో ఒక ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, భూకంపాలు కావచ్చు, అగ్నిపర్వతాలు బద్దలవడం కావచ్చు, సునామీలు కావచ్చు, మరి వైరస్లు కావచ్చు, ఏదో ఒక రూపంలో ఆ భూమాత, ఆ ప్రకృతి ప్రక్షాళన చేయడం మొదలు పెడుతుంది. ఒక్క విషయం గుర్తుంచుకోమని చెప్తున్నారు సేతు మహానుభావులు, ఏమిటంటే ఈ భూమి మీద ఒక జాతి కనుక నిష్క్రమిస్తే, ఒక జాతి కనుక పక్కకి వెళ్ళిపోతే, మాయమైతే మిగతా జాతులు కూడా ఒకదాని వెంబడి ఒకటి మరి వెళ్ళిపోతాయి, నిష్క్రమించాల్సిందే, తప్పదు. చూసారా, కాబట్టి మనం మనతో పాటే మిగతా జీవరాశులన్నీ కూడా సంతోషంగా జీవించడానికి మనం అవకాశం ఇస్తే మనం సంతోషంగా జీవిస్తాం. ఫ్రెండ్స్, శరీరం వదిలిన తర్వాత కూడా ఆత్మ తన చైతన్య పరిణామాన్ని చెందుతూనే ఉంటుంది. కాబట్టి ఆత్మ యొక్క ఆ జ్ఞానతృష్ణ అనేటువంటిది ఆగదు, అది కొనసాగుతూనే ఉంటుంది, శరీరం ఉన్నా లేకపోయినా. ఫ్రెండ్స్, అతి ముఖ్యమైన విషయము, ఈ మూల చైతన్యము మీ ద్వారా, సకల జీవరాశుల ద్వారా తన ఆత్మవికాసం చేసుకుంటుంది. అంటే ఆ పరమాత్మ మన అందరి ద్వారా కూడా ఎంతో జ్ఞానాన్ని అందుకుంటూ ఆయన మరింత చైతన్య ప్రకాశం వెదజల్లుతున్నాడు ఆయన. కాబట్టి నువ్వు ఎంతో గొప్ప కార్యంతో భూమి మీద జన్మించావు, నువ్వు ఎవరికంటే తక్కువ కాదు. ఈ సత్యం అర్థం చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా మన లోపల ఉన్నతమైన ఆలోచనలే వస్తాయి. తక్కువ వాళ్ళం అనే భావన రాదు, తక్కువతనం ఉండదు. చూసారా, గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి మనం మరి సన్నద్ధం అవుతాం. అదే సమయంలో ప్రతి ఆత్మ కూడా దేనికదే సొంత లక్ష్యాలు, సొంత వ్యక్తిత్వాలతో అవి కొనసాగుతుంటాయి. ఆ మూల చైతన్యము, ఆ పరమాత్మ ఈ యొక్క ఆత్మల యొక్క చైతన్య వికాసంలో జోక్యం చేసుకోదు, వాటి లక్ష్యాలలో జోక్యం చేసుకోదు. కానీ నీ ఇష్టం, నీ ఇష్ట ప్రకారం నువ్వు ప్రయాణం చెయ్యి అని స్వేచ్ఛని, సంకల్ప స్వేచ్ఛను ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకెందుకని ఇవన్నీ అర్థం కావటం లేదు, నా ఆలోచనలు పరిమితుల్లో ఉన్నాయే, లిమిటెడ్గా ఉంది, నేను అన్నీ చేయగలనని అనిపించడం లేదు, అసలు నేను ఆత్మనైనటువంటి భావనే నాకు కలగటం లేదే అని చాలామందికి మరి వ్యధ. ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే, మన ఆత్మ మన అహం చేత కప్పబడి ఉంది. ఆ అహం యొక్క ముసుగులో మనం ఇరుక్కుపోయినాం, మన ఆత్మస్థితి ఆ అహం లోపల ఇరుక్కుపోయింది. ఫ్రెండ్స్, ఎప్పుడైతే బాగా ధ్యానం చేసి అహాన్ని కరిగిస్తామో అప్పుడు ఆ ఆత్మ ప్రకాశిస్తుంది. ఆ ఆత్మ యొక్క వెలుగులో మనం ఆనందకరమైన జీవితాన్ని గడుపుతాం. ఎప్పుడైతే మనం చక్కగా ధ్యానం చేసి మన లిమిటేషన్స్ని మనం దాటగలుగుతామో అప్పుడు మనము కేవలం ఈ భూమి మీద కాదు,
ఇతర లోకాలలో ఇతర డైమెన్షన్స్లో కూడా మనం ఉన్నాము. అక్కడ కూడా మనం ఒకేసారి అనేక రూపాలలో చైతన్య పరిణామం చెందుతున్నాము అనేటువంటి ఒక మహాసత్యము మనకి గ్రహింపుకి వస్తుంది అని సేత్ మహానుభావుడు చెప్తున్నాడు. అందుకనే ఈ చైతన్య పరిణామమే మూల చైతన్యం యొక్క పరిణామం, మూల చైతన్యం యొక్క పరిణామమే మీ చైతన్యం పరిణామము అని ఆయన తెలియజేస్తున్నారు. మీకు బయట ఎంత అనంత విశ్వం ఉందో మీ లోపల కూడా అంతే విశ్వం ఉంది అని చెప్తారు సేత్ మహానుభావుడు. ఇవన్నీ అనుభవంలోకి రావాలి అని అంటే మనం ఎంతో ఎంతో సాధన చేయాల్సి ఉంది మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఈ కోటానుకోట్ల లోకాల ఈ అనంత విశ్వాన్ని పరిశోధించి మరి చైతన్య పరిణామం చెందేటువంటి శక్తి సామర్థ్యము మన లోపలే ఉన్నాయి అని ఆయన మనకి ధైర్యం చెప్తున్నారు, ఉత్సాహాన్నిస్తున్నారు ఆయన. అంటే ఈ విశ్వంలో దేన్నైనా సృష్టించగలిగేటువంటి శక్తి నీ ఆత్మకు ఉంది అని ఆయన మన ఆత్మ యొక్క శక్తిని మనకి మరి చక్కగా తెలియచేస్తున్నారు అరటిపండు వలిచినట్లు. మన యొక్క ఆత్మశక్తి గురించి అంతర్ప్రపంచం గురించి మనం ఇప్పటి వరకు తెలుసుకున్నది నీటి బొట్టంతే, తెలుసుకోవాల్సింది మహాసముద్రం అంత ఉంది. సార్ అందుకే చక్కగా ధ్యానం చేయాలి, ఎన్నో ఎన్నో పుస్తకాలు చదవాలి. అందుకే పత్రికారు చెప్తున్నారు నాకు ఈ జన్మలో నేను చేసేది జ్ఞానయోగము అంటారు సార్. పుస్తకాలు బాగా చదవాలి అని ఎప్పుడు అనిపిస్తుంది అని అంటే బాగా ధ్యానం చేస్తే అనిపిస్తుంది. చూసారా, బాగా పుస్తకాలు చదివే కొద్దీ పక్క వాళ్ళు చెప్పేది వినాలి, పక్క వాళ్ళతో కలిసి సజ్జన సాంగత్యం చేయాలి అని అనిపిస్తుంది. చక్కగా పక్క వాళ్ళ యొక్క ధ్యాన అనుభవాలు వింటూ వారి దగ్గర జ్ఞానాన్ని తీసుకుంటూ పండినప్పుడే మనము ఇతరులకు ఏదన్నా మంచి సేవ చేయాలి అని అనిపిస్తుంటుంది. ఇదొక పరిణామ క్రమం మన లోపల, ఆత్మ చైతన్య వికాసం ఇది ఫ్రెండ్స్. ప్రతి జన్మకి ప్రతి వ్యక్తికి కొన్ని లక్ష్యాలు ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్ ఈ జన్మకి సంబంధించి. అయితే అవి గుర్తు రాకపోవచ్చు మనకి, మనకి గుర్తు వచ్చినా రాకపోయినా ఆ లక్ష్యాలకు కావలసినటువంటి శక్తి సామర్థ్యాలన్నింటితోనే మనం భూమి మీదకి వచ్చాం. అవన్నీ ఉంది మనకి, ఆ శక్తి ముడుచుకునే వచ్చాం. కాకపోతే అసలు మన పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఆ లక్ష్యమే గుర్తు రాదు. లక్ష్యమే గుర్తు రానప్పుడు ఇంక మనకు అంత శక్తి ఉందన్న విషయం ఎప్పుడు గుర్తొస్తుంది? పిల్లాడికి పరీక్ష పెడితే కదా నేను 100 తెచ్చుకోగలను అనేటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుంటాడు, ఆ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాడు. అయితే మన అంతర్ప్రపంచానికి కానీ మన శరీరానికి కానీ అక్కడ ఎప్పుడు కూడా ఎలాంటి అస్పష్టత ఉండదు. సమస్యల్లో ఎక్కడ రానంటే పరిమితమైనటువంటి ఆలోచనలో ఉండేటువంటి మనలోనే అస్పష్టత అంతా ఉంటుంది, మన మనస్సులోనే అస్పష్టత అంతా ఉంటుంది, క్లారిటీ ఉండదు మనకి. ధ్యానం చేస్తే తప్ప క్లారిటీ రాదు. మన అంతర ప్రపంచంలో ఉండేటువంటి ఊహలు, ఆలోచనలు, కలలు, సంకల్పాలే మన యొక్క భౌతిక జీవితంగా రూపం తీసుకుంటుంది అన్న సత్యము నేను మీకు పదే పదే తెలియజేస్తున్నాను అని సేతు మహానుభావుడు చెప్తాడు. మీ జీవితంలో ఏదైనా జరుగుతుంది అని అంటే వాటికి సంబంధించినటువంటి సంకల్పాలే, ఆలోచనలే, భయాలే, బాధలే మన లోపల ఉన్నాయి అని అర్థం. అదేమిటండి, మాకు ఇష్టం లేనటివి కూడా జరుగుతుంటే ఆ ఇష్టం లేనటివి మేము లోపల కోరుకుంటున్నామని అంటే కోరుకుంటున్నాం. అది ఈ జన్మలో అయి ఉండొచ్చు లేదా గత జన్మకు సంబంధించినవి అయి ఉండొచ్చు. అధిక భాగం ఈ జన్మలోనే ఉంటాయి అని సేతు మహానుభావుడు చెప్తాడు. కాబట్టి పదే పదే మనం పరిశీలించుకోవాల్సింది మన ఆలోచన విధానం ఎలా ఉంది అంటే చాలా సులభము, మన జరుగుతున్న సంఘటనలే మన ఆలోచన విధానం. చూసారా, అంటే మన ఆలోచనలు మార్చుకోవాలి. ఎప్పుడైతే మన ఆలోచన ధోరణి మనం మార్చుకుంటూ ఉంటామో అప్పుడు నెమ్మదిగా ఇక్కడ ఆ పరిస్థితులు మారడం మొదలవుతుంది అని తెలియజేస్తున్నారు. ఇంతకు మించి పెద్ద రహస్యాలు ఏమీ లేవు మీ జీవితానికి సంబంధించి, చెప్పడానికి కూడా ఏమీ లేదు అని ఆయన స్పష్టంగా కొండ బద్దలు కొట్టి చెప్పేస్తాడు. నీ లోపల ఆలోచనే బయట ఆ పరిస్థితికి ఆకారం తీసుకునింది. అంటే ఇప్పుడు ఏం చేయాలి, బాగా ధ్యానం చేసి నీకు ఏ ఫలితం కావాలో దానికి సంబంధించిన ఆలోచనల లోపల మనము మరి రిజిస్టర్ చేయాలి,
చూశారు లోపల ఆ ఆలోచనలు పెట్టాలి, ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి కంప్యూటర్కి, మన అంతరంగం అనేటువంటి ఆ కంప్యూటర్కి. మన లోపల ఉన్నటువంటి, మన లోపలే కాదు ఫ్రెండ్స్, అసలు మామూలుగానే శక్తే పదార్థంగా మారుతుంది, పదార్థమే శక్తిగా మారుతుంది అనేటువంటి విషయం అర్థమైతే మన ఆత్మ యొక్క శక్తే మన జీవిత సంఘటనలుగా ఏర్పడుతున్నాయి అనే ఒక్క విషయం అర్థమైతే మనము మన శక్తితో ఏదైనా మనము సృష్టించగలము. చూసారా ఫ్రెండ్స్, సేత్ మహానుభావుడు చెప్తాడు మన భౌతిక దేహానికి దాని యొక్క జెనెటిక్ స్ట్రక్చర్ కి ఏ సవాళ్ళనైనా ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యము ఉన్నాయి. అంటే నువ్వు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఎప్పుడు అనుభవించవచ్చు, అంత శక్తి శరీరానికి ఉంది అని ఆయన చెప్తున్నాడు. మీ పూర్వీకుల యొక్క జ్ఞానమంతా కూడా నీ యొక్క శరీరంలో ఉండేటువంటి జీవకణాలలో ఉంది, నువ్వు ధ్యానం చేయడం ద్వారా ఆ జ్ఞానాన్ని పొందవచ్చు అని ఆయన చక్కగా మనకి తెలియచేస్తున్నాడు. మై డియర్ ఫ్రెండ్స్, అంటే ధ్యానం చేయాలి. ధ్యానం చేసినప్పుడు మన అనేక జన్మల సారం, అనేక జన్మల్లో మనం అనేకమైనటువంటి ఆత్మస్వరూపులతో మనం జీవనం సాగించి ఉంటాం. చూసారా ఆ అనేక జన్మల ఆ అనుభవాలు, అనుభవాల తాలూకా జ్ఞానం అంతా కూడా మన డిఎన్ఏలోనే ఉంటుంది. ధ్యానం చేసి ఆ జ్ఞాపకాలన్నీ తెచ్చుకొని వాటి ద్వారా జ్ఞానాన్ని గుర్తు చేసుకొని ఆ జ్ఞానాన్ని ఇప్పుడు జీవితంలో మనం అప్లై చేస్తుంటే జీవితం చాలా ఆనందంగా క్షేమకరంగా సాగిపోతుంది. ప్రతి ఆత్మకు కూడా ఈ జీవితం అనేది ఒక ఆట మై డియర్ ఫ్రెండ్స్, అంతే. ఇక్కడ గెలుపు ఓటమి లేనటువంటి ఆట ఇది, ఇది అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఇది ఒక ఆట అనుకుంటామో ఇక అప్పుడు ఇక బాధపడేది ఏముంది? ఆటలో ఎవరో ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు, కానీ ఆట మొత్తం సరదాగా సాగిపోతుంది కదా. అదే జీవితం ఒక యుద్ధం అనుకుంటే చూసారా అది గందరగోళంగా ఉంటుంది. అందుకని ఒక ఆట హాయిగా ఆడుకుందాము, హాయిగా పాడుకుందాం జీవితం అనే భావనతో జీవితాన్ని కొనసాగించాలి. ఫ్రెండ్స్, చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నాడు ఈయన. ఈ భూమి మీద ఉండేటువంటి జీవజాతులన్నీ కూడా వాటి జనాభాను అవే నియంత్రించుకుంటాయి. చూసారా, అంటే పాము మరి పాముని గ్రద్ద తింటుంది, అదే పాము కప్పను తింటుంది, అట్లా ఆ జనాభాను అవి నియంత్రించుకుంటాయి. కానీ మనిషి ఏం చేస్తున్నాడు, ఆ జంతువులని, జంతు జాతి వేరే జాతి, అది మానవ జాతి వేరే జాతి, సోదర జాతి, కానీ మనం ఏం చేస్తున్నాము, వాటిని చంపుకు తింటున్నాము. అందువల్లనే హింసాత్మకమైనటువంటి వాతావరణం భూమి మీద ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి జంతు జాతిని చంపేటువంటి అధికారం మానవ జాతికి లేనేలేదు. అసలు జంతు జాతి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మానవుల యొక్క అభివృద్ధికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నాయి ఫ్రెండ్స్, ఇది అర్థం చేసుకోవాలి. పల్లె ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరికీ తెలుసు ఈ విషయం. అవి మనకి మరి మరి సోదరుల వంటివి, అవి కూడా ఇతర లోకాల ప్రతినిధులు. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? ఆ పరమాత్మ నుంచే కదా, ఇతర లోకాల నుంచే కదా, మనలాగే వచ్చాయి కదా. సో వాటిని హింసించడము, చంపడము అంటే మన యొక్క ఆత్మ చైతన్యాన్ని మనమే చంపుకోవడం అని అర్థము. అర్థమవుతుంది, అంటే మనల్ని మనమే హింసించుకుంటున్నాము. మనం అందరం కూడా మనుషులు ఈజీక్వల్ టు జంతువులు ఈజీక్వల్ టు పక్షులు ఈజీక్వల్ టు జలచరాలు ఈజీక్వల్ టు పరమాత్మ కదా. ఎప్పుడైతే ఈ సత్యం అర్థమవుతుందో ఎట్టి పరిస్థితుల్లో మనము జంతు సామ్రాజ్యాన్ని హింసకు గురి చేయము. చూసారా, కాబట్టి ఫ్రెండ్స్ ఈ ఆత్మ యొక్క ప్రయాణం అనంతమైనటువంటిది. అందుకే ఖలీల్ జిబ్రాన్ చెప్తాడు, రాయినై పుట్టాను అటు పిమ్మట, చెట్టునై పుట్టాను అటు పిమ్మట, పక్షినై జంతువునై జలచరాన్నై ఆ తర్వాత నేను మనిషిగా పుట్టాను, అయితే నేను ఎవరిని, ఇన్ని వేషాలు మార్చిన నేను ఎవరిని అని ప్రశ్నిస్తాడు. అంటే అన్నింట్లో ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే, ఈ ఆత్మ యొక్క ప్రయాణం అనంతము, ఆ మహామూల చైతన్యం నుంచి వచ్చినటువంటిదే ఈ ఆత్మ శకలము. చూసారా, సర్వం కలివిదం బ్రహ్మ, ఐ ఆమ్ దట్ ఐ ఆమ్
అన్నటువంటి సత్యాన్ని అర్థం చేసుకుని చక్కగా ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తామో ఈ సత్యము ఏదో ఒకనాటికి ప్రతి ఒక్కళ్ళకి అనుభవం అయ్యే తీరుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అనుభవమే జ్ఞానం అన్నారు గురువుగారు పత్రికారు. కాబట్టి ఆ ఆత్మ అనుభవం కోసం తపనతో ధ్యానం చేద్దాం. అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి భౌతిక జీవితాన్ని ఆస్వాదిస్తూ మహోన్నతమైనటువంటి ఆత్మ విజ్ఞానాన్ని అందుకుంటూ అందరికీ పంచుతూ పితామహ పత్రిజీవారితో కలిసి ధ్యానాన్ని జ్ఞానాన్ని 2095 వరకు ఈ భూమండలం అంతా పంచుతాం. ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించడానికే ధ్యానం శరణం గచ్చామి. థ్యాంక్ యూ. మీ రాఘవేంద్రరావు నాయుడుపేట.